పూర్తిగా అతలకుతలంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ నాయకులు అయితే ఈ రోజు జీహెచ్ఎంసి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీ రోడ్ మీదకి వచ్చి ఇక్కడ జీహెచ్ఎంసి ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లో మా పిసిసి గారు పిలుపు మేరకు మేము జీహెచ్ఎంసి ఆఫీస్కి రావడం జరిగింది. గత 10 రోజుల నుంచి వెళ్ళి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో 150 డివిజన్లలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినాయి. ఈ కేటీఆర్ ఈ మున్సిపల్ మంత్రి ఏది కూడా పట్టించుకుంటలేడు. ప్రతి రోడ్డు కూడా మొత్తం గొంతలైపోయింది. ప్రతి ఇంటి ముందు ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో డ్రైన్ అనేది ఉప్పొంగుతుంది. ఈ కేటీఆర్ అన్నాడు మున్సిపల్ మంత్రి, వేరే దేశాలలో ఉన్న సిటీలతో కంపేర్ చేశాడు. హైదరాబాద్ని డల్లాస్ తోటి లండన్ తోటి కంపేర్ చేశాడు. మరి ఇలా హైదరాబాద్ పరిస్థితి ఏంది? మొత్తం మునిగిపోతున్నది. రాజకీయం ఏం చేయడం కాదు, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పంపిస్తున్నాము, సహాయాలు చేస్తున్నాము అని అంటున్నారు కదా ప్రభుత్వం వారు. సహాయాలు అనేది పోయినసారి కూడా వర్షాలు వస్తే సహాయాలు చేస్తారు. ఎవరు చేస్తారు? వాళ్ళు ఎంబడి ఉండే వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ రోజున నిజమైన సహాయం అంటే, సహాయం చేయడం అంటే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఎవరికైతే లాస్ అయిందో వాళ్ళందరూ కూడా డబ్బు ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. ఎక్కడైతే రోడ్లు బాగలేవో, ఎక్కడైతే అధ్వాన పరిస్థితులలో రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా బాగు చేయాలి. మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే ప్రతి డివిజన్లో కూడా ప్రతి రోడ్డు నాశనం అయిపోయింది. ప్రతి డ్రైన్ అంతా కూడా ఉప్పొంగుతుంది. ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి విష జ్వరాలతోటి అట్లే డెంగ్యూ తోటి ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు ఆఫీసర్ మొరబెట్టుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఫీసర్ల ముందు కూడా వాళ్ళ ఆఫీసర్లలో పోయి కూడా ధర్నాలు చేశాము. మేము 2 నెలల నుంచి వెళ్ళే వర్షాలు వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో అక్కడ ఇమీడియట్ డ్రైన్ అన్నింటి కూడా చక్కగా చేయాలి. ఎక్కడైతే చెరువులు కబ్జాలు అయినాయో అక్కడంతా కూడా బాగు చేసి వాటర్ కూడా ఏడ కూడా లోతట్టు ప్రాంతాలకు పోద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. కానీ పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ కేటీఆర్ పట్టించుకోడు, ఈ కేసీఆర్. మీరు వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ నుండి స్పందన ఎలా ఉంది? ఏమన్నా రెస్పాండ్ అయ్యారా లేదా? వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, మా దగ్గర డబ్బు లేదు, మా జీతాలే వస్తలేవు, మేమేం చేయలేము, ఈ రోజున మేము డబ్బు ఖర్చు పెట్టి మేము ఏది కూడా డెవలప్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఆఫీసర్లు కూడా డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం వారు చెప్పడం మాత్రం ఇప్పటికే మేము చాలా వరకు నిధులు పంపిణీ చేశాము, ఇప్పటికే చాలా వరకు పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. మరి వాళ్ళు టాక్ బండ్లో నిలబడి, ఎత్తులో నిలబడి, డెవలప్ అయిన కాలనీలలో నిలబడి అంత డెవలప్ అయిందంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు రావాలి. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో అక్కడికి వాళ్ళు వచ్చి చూస్తే నిజమైన పరిస్థితి తెలుస్తుంది. కానీ వాళ్ళు అందరి ముందు చెప్పడానికి మాత్రం డెవలప్మెంట్ లేకుండా కూడా ఉందని చెప్పడం అనేది మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ డిమాండ్స్ ఏంటి? జీహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చింది మాత్రము ఇక్కడ ఎవరైతే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి ఇమీడియట్గా. ఎక్కడైతే రోడ్లు బాగలేవో ఆ రోడ్లన్నీ ఇమీడియట్గా మంచిగా చేయాలి. ఎక్కడైతే డ్రైన్లు ఉప్పొంగుతున్నాయో, ఎక్కడైతే మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుందో అవన్నీ కూడా ఇమీడియట్గా బాగు చేయకపోతే ప్రజలందరూ కూడా కష్టాల పాలవుతారు. ఎందుకంటే విష జ్వరాలతోటి డెంగ్యూతోటి ఒక్కసారి డ్రైన్ వాటర్ అంతా వచ్చి నిండిపోతే నెల రోజుల వరకు ఆ వాసన పోదు, ఆ కంపు పోదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా డిమాండ్ ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున, పేదవాళ్ళు ఉన్న ఏరియాలో లోతట్టు ప్రాంతంలో డెవలప్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. పలు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చెట్లు పడిపోయినాయి, కొంతమంది ఇండ్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైనా హెల్ప్ చేయగలనుకుంటున్నారా? మేము మా పిసిసి గారితో మాట్లాడి వాళ్ళకి ఏం సహాయం చేయాలనేది చెప్పి మేము ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా సహాయం చేసే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం చేయాలి, ఈ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం చేయాలి, ఈ ముఖ్యమంత్రి చేయాలి. వాళ్ళు ఏం చేస్తారో అడగనికే వచ్చాము. ఆఫీసర్లకు కూడా ఈ బాధలన్నీ కూడా ప్రజలు పడుతున్న కష్టాలను విన్నపించుకోవడానికి వచ్చాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే కురిసిన వర్షాలకు గాను చాలా లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది నష్టపోయిన పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే వారికి సహాయం చేయాలని అయితే కోరుతున్నారు. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు వర్షాలు పడకముందే దీనికి సంబంధించి పిటిషన్లు పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి మాత్రం ఎలాంటి
ఇదైతే దొరకలేదు నిదులు లేవు నియమకాలు లేవనే చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ వారు కోరడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరా పర్సన్ రవితో లిఖిత టీవీ 45 హైదరాబాద్।